అదనపు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టావు ఇప్పుడు దేశానికి అప్రపాలు చేస్తావు నువ్వు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చినావు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాయకులను గుర్తుంచుకోవాలి మొన్ననే పంజాబ్ లో చెక్ ఇచ్చే ముఖ్యమంత్రి సహస్రాలతో ఇచ్చిన చెక్కులను చెల్లలే అది చిన్న ఉదాహరణ మాత్రమే అది తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ సమయంలో గాని ముఖ్యమంత్రి కాకముందు గాని ముఖ్యమంత్రి అయినక గాని నువ్వు ఏమేం హామీలు ఇచ్చినావు ఇచ్చిన హామీలో ఏమీ నెరవేర్చినావు ఎందుకు నెరవేర్చలేకపోయావు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం బిడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి దేశంలో దొంగతనం చేసేది ఇప్పుడు ఈ పార్టీ జాతీయ పార్టీ అని ప్రపంచ ఇంటర్నేషనల్ దొంగతనం సారధనం చేస్తే వచ్చేయ అరే జనమంతా నవ్వుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ ఎందుకు వణికి రాదు ఇక్కడ ఎవడి అంతరాడు కాబట్టి ఇక్కడ ఎవడి అంతరాడు కాబట్టి ఎవడి దేక్తరాడు కాబట్టి ఇవాల మళ్ళీ ఏదో చూపిద్దాం పోతున్నాడు బట్ ఇవాల ఏడాం కూడా కారణం ఏందంటే బిడ్డ మీద ఉన్న లిక్కర్ కేసు జనం మర్చిపోవాలి నిన్న గుజరాత్ లో భారీ మెజారిటీ భారత జనతా పార్టీ సాధించింది పోయినసారి కంటే 50 30 40 50 సీట్లు ఎక్కువ గెలిచింది ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది ఆ దృష్టి మళ్ళించాలి ఏందంటే ఈయన గుజరాత్ గెలవది గుజరాత్ గెలవది ఎట్లా గెలుస్తా చూస్తానండి ఈయన పోయి గుజరాత్ పోయి పైలు చచ్చింది నేను పోయి 57 సీట్లు అదనంగా వచ్చినాయి అంటే మళ్ళీ అడుగుతున్నా ముఖ్యమంత్రిని నువ్వు ఒక జాతీయ పార్టీ పెట్టినప్పుడు దానికి ఒక విధి విధానాలు ఉండాలి విధి విధానాలు లేకుండా ఏమి ఆలోచన లేకుండా ఒక ప్రణాళిక లేకుండా కేవలం ఆయన కుటుంబాన్ని కాపాడు కోసము ఆయన కుటుంబం మీద వస్తున్న విషయం మీద ఈ లిక్క స్కామ్ల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడం కోసము గుజరాత్ ఎన్నికల ఫలితాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి ఇది ప్లాన్ చేసిండు ఇది మళ్ళీ చెప్తున్నా ఇది బందిపోట్ల రాష్ట్ర సమితిగా మాత్రమే మిగులుతుంది ఆ నాయకులను చూస్తే అందరూ నవ్వుకుంటున్నారు అందరు కూడా మరి దాని గురించి భారతీయ జనతా పార్టీ పెద్ద ఆలోచించే పరిస్థితి కూడా లేదు జల విధానం కూడా మర్చిపోయారా ఏం చేస్తావు నాకు నేను బాగా ఇంజనీరు నేను ఇంజనీర్ చెప్పన్నాడు ఏం చేస్తావు నువ్వు తెలంగాణకు ఫస్ట్ ఫస్ట్ ద్రోహం చేసినావు కృష్ణా జిల్లాల విషయంలో ద్రోహం చేసినావు 575 టీఎంసీలు రావాలి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ వాటా నువ్వు 299 టీఎంసీలకే సంతకం పెట్టినావు చంద్రబాబు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమ్మక్కయ్య ఇవాళ 30,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్షన్నర కోట్ల పెంచి అంచనాలు వేసినావు అంచనాలు వేసి పైసలు దుప్పిపోయినావు నీ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం కక్కుర్తి పడ్డావు అక్కడ కాంట్రాక్ట్ ఇస్తే అక్కడ పనులు ఆంధ్రప్రదేశ్లో పనులు జరంటే ఇక్కడ కాంట్రాక్ట్ కూడా పని చేయాలి కమిషన్ ఆయనకు వస్తుంది ఇక్కడ కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకి ఇస్తాడు వాళ్ళ కమిషన్ పోతుంది వాళ్ళు ఆంధ్ర అంటారు ఈయన తెలంగాణ అంటాడు ఇప్పుడు అనగా తెలంగాణను రోడ్ల మీద ఉరికిస్తారు ఇప్పుడు తెలంగాణ అంటాను కాబట్టి ఆయన ఇప్పుడు అంత కలిసి గుడుపుటాని అంత కూడా ఆ రాష్ట్రము ఆ రాష్ట్ర నాయకులు ఈ రాష్ట్ర ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేసి గుడుపుటాని ఎట్టి బస్సులో మళ్ళీ మనం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కామ్ ఉండాలి పైసలు చంపుకోవాలి దొంగదంద లంగదంద చేయాలి ప్రజల సమస్యలు గాలి కోలేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని అదగోతి పాలు చేయాలి ప్రజలు మనల్ని తిరస్కరించినప్పుడు ప్రజలు మనల్ని వ్యతిరేకించినప్పుడు ప్రజలు మనం తిరగబడే సమయం వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఆంధ్ర అనాలి మెత్త తెలంగాణ అనాలి మన సెంటిమెంట్ అగిలించాలి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి ఇంకా ముఖ్యమంత్రి ఇంకా నా యాస నా భాష నా దొంగ వేషాలు నా లంగ వేషాలు అన్ని ఇంకా నమ్ముతున్నాం కూడా ఏం నమ్మరు నేను ఇక్కడ నమ్మలే అక్కడ కూడా నమ్మరు దాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అడగబోదాను ఏం చేసాడు ఉన్న సబ్సిడీ మొత్తం ఎత్తేసాడు ధాన్యం కొనుగోలు చేయలేదు
వడ్ల కుప్పల మీద రైతులు గుండెవలు ఎచ్చిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రం రాకముందు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వీడియో క్లిప్పింగ్ వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మూర్ఖత్వ పాలన నియంత పాలనలో రైతులు అంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు వడ్ల కుప్పల చచ్చిపోతున్న రైతులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని పాలించేటువంటి స్తోమత లేని ముఖ్యమంత్రి దేశాన్ని ఎట్లా పాలిస్తాంటాడు? ఒక రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఫస్ట్ ఆర్ జీతాలు ఇవ్వని ముఖ్యమంత్రి దేశాన్ని ఎట్లా పాలిస్తాడు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఉద్యోగాలు ఎట్టిస్తాడు? ఇక్కడ కంపెనీలు రావాలంటే నిరుద్యోగులకు ఇంతవంత ఉపాధి జరగాలంటే కమిషన్ దుబ్బే ముఖ్యమంత్రి కుటుంబం. ఇప్పుడు దేశంలో దేశాన్ని వెళ్తే ఈ ముఖ్యమంత్రి కూడా దేశాన్ని దోసుకుంటారు. ఇక్కడ ఏం బిక్కడం ఎప్పుడు ఇక్కడ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం ఎందుకు చేసినావు? నీ పాలసీ ఎప్పుడు ఇక్కడ ఏం చేసినా చెప్పాలి కదా. నువ్వు ఇక్కడ ఉద్ధరించినావు అంటే నువ్వు వీకినావు అంటే అక్కడ పోయి వీకాసు. నువ్వు ఇక్కడ ఏం ఉద్ధరించినావు? ఆర్థిక రంగంలో దేశం ఇలా 5వ స్థానానికి పోయింది. ఇంకా 2-3 సంవత్సరాల్లో 3వ స్థానానికి పోతున్నది. అభివృద్ధి దిశలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది? ఇవాళ ఆర్థిక నిపుణులు చెప్పారు, నేను చెప్పాలి, ఆర్థిక నిపుణులు చెప్పారు. ఆర్థికంగా అగ్రగామిన దేశాల్లో భారతదేశం 5వ స్థానానికి పోయింది. 2-3 సంవత్సరాల్లో 3వ స్థానానికి పోబోతున్నది. నీ పాలసీ చెప్పు. అంటే రేపు ఫ్యూచర్లో కేంద్ర ప్రభుత్వం ఈయన అప్పుడు ఆలోచించి ఈయన వీకే దగ్గరది జ్ఞానం గురించి ఆలోచన ఎందుకన్నా ఈయన దేశాన్ని పోయక్కర్ది ఈ తెలంగాణ దాటి జరిగితే మళ్ళీ ఆయన గురించి పోయారు. నేను ఆయన ఇది చేస్తాను అది చేస్తాను ఆయన పెద్ద నాయకుడు అయిపోతాడు. కానీ రెండు సేమ్ పార్టీలే, రెండు సేమ్ ఆడి పార్టీ ఇంటి పార్టీ రాదు. వాళ్ళకనే ఆకలి ఉండాలి. ఆ పార్టీ కాదు, పీకే కాదు, ఒక్క నుంచి పైసలు హెలికాప్టర్ ఊరికొచ్చి ఈడు అమలు చేసిన మరి ఈడలో ఒక ఊరి పోతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చాడు. మళ్ళీ 5 లక్షల కమిషన్ దుప్పటి అలా మీరు నన్ను మాట్లాడే చోట్ల మాట్లాడతారు. ఎవరైనా పార్టీ గురించి ఎవరు మాట్లాడారు చెప్పు. మరి నువ్వు నన్ను ఇప్పుడు నువ్వే సంక్షేమ పథకాలు చెప్పు. నువ్వు ఒక్కొక్కటి నేను కౌంట్ చేస్తా. మోడీ గారు సంక్షేమ పథకం చెప్తా, నువ్వు చెప్పు సంక్షేమ పథకాలు. ఏం పేరు? కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు. అంటే మిషన్ నీళ్ళక్కడే చెప్పు, ఉరికిస్తారు ఇది అందరు కదా. ఈడ ఇక్కడ ఇప్పుడు ఎక్కడ మనం ఈడ మెట్పల్లి ఇక్కడ మిషన్ దగ్గర నీరు రాలే. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వేయాలి? పెళ్ళేటప్పుడు వేయాలి, పెళ్ళైనకి వేయాలి. పిల్లలు ఉంటా కూడిస్తలేడు. ఇవన్నీ చెప్పుకునేది కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్. ఇప్పుడు మిషన్ బంగ పనిచేసింది ఎందుకంటే మొన్న సాడేసాం కదా, సాడేసాం కదా. అందులో వచ్చిన వాళ్ళు ఏడు కూడా మురుకునీళ్ళు వస్తుంది మిషన్ పడుతుంది. పైప్ ఫ్యాక్టరీ వాళ్ళ కాబట్టి నడిచింది అంతే. ఎర్రకోట ఎర్రకోట ఈయన గులాబీ గతి లేదు గులాబీ జెండాకు. కాశాబు జెండా నుంచి వచ్చే కాంతి నుంచి ఈ జెండాలు మొత్తం మాడి మసైపోతాయి. కాశాబు జెండా పవర్ ఏందో తెలియదు వీళ్ళకు. కమలపు జెండా పవర్ అనేది తెలియదు. ప్రపంచ దేశాలే షేక్ అవుతున్నాయి మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసిన తర్వాత. అన్ని దేశాలకు భారతదేశ స్ఫూర్తిదాయకంగా ఉన్నది వాళ్ళ